ఎవరు బాబు నువ్వు నేనండి మీ మీనకొడలు వాణి భర్త వాణి పిల్లంద ఎలా ఉంది బాబు వాణి బాగుందమ్మ ఏ మిస్టర్ ఎవరు నువ్వు ఎవరు పర్మిషన్ తో ఇక్కడికి వచ్చావు పర్మిషన్ మీరెవరి పర్మిషన్ తీసుకొని ఆరోగ్యంగా ఉన్న ఆవిడ పిచ్చిదానిలా ఇక్కడ ఉంచారు అది మీకు అనవసరం అనవసరం చెయ్యని నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మనిషికి ఏమికు ఏమైనా తేడా ఉందా ఆరోగ్యంగా ఉన్న ఆమె నిండు జీవితాన్ని బలి చేసినందుకు మీ పైన కోర్టులో దావా వేస్తాను అసలు ఇంతకు మీరు ఎవరు నేనా ఆమెకు బాగా కావాల్సిన వాడిని వెంటనే ఏమిని డిశ్చార్జ్ చేస్తారా లేదా చేయకపోతే చేయకపోతేనా మిమ్మల్ని అందరినీ కటకటాల మధ్యకు పంపిస్తాను హనుమూర్తి గారు హనుమూర్తి గారు ఏమిటి ఏమిటి సార్ ఏదైనా శుభవార్త శుభవార్త నీకు కాదు మీ బాబాయ్ గారికి ఓహో నాకు శుభవార్త అవును మీరు తెలుగుల వాళ్ళు అయితే చెప్పుకొని చూద్దాం బాబాయ్ అర్జెంట్గా నువ్వు ఒకవేళ పట్టుకో తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి కానీ ఇదేమిటయ్యా నీకు దిక్కుమాలి అలవాటు వచ్చింది అబ్బా బాబాయ్ నువ్వు ఒకవేళ పట్టుకో ఒకవేళ పట్టుకుంటే భాగ్యలక్ష్మి లాటరీ వచ్చినట్టు మరోవేళ పట్టుకుంటే నీకు మార్వాడి అప్పు తీరినట్టు చచ్చా ఇదేమిటయ్యా ఇంతకు మించి మీకేం శుభవార్త లేవా ఇంతకంటే మంచి శుభవార్త ఉంటుంది అబ్బా నువ్వు పట్టుకో బాబాయ్ ఆహా భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి కాదు రాజ్యలక్ష్మి ఏంటి రాజావరికి హడావర్ చేస్తున్నాడు శుభవార్త అంటే భాగ్యలక్ష్మి లాటరీ అనుకుంటున్నాడు అదేంటో చెప్పండి అబ్బాయి గారు గుండెల మీద చేసుకోండి చెప్పేస్తాను అబ్బా వేసుకున్నాం చెప్పండి సార్ ఇన్ని సంవత్సరాలుగా మీకు దూరంగా పిచ్చాసుపత్రిలో ఉన్న మీ భార్య రాజ్యలక్ష్మి గారు అత్తే పిచ్చాసుపత్రి నుంచి వస్తున్నారా అవును రేపే డిశ్చార్జ్ చేస్తున్నట్టు ఇదిగో హాస్పిటల్ నుండి లెటర్ వచ్చింది వాణి చూడు మీ చిన్నమావయ్య గారి మొహం ఎలా వెలిగిపోతుంది తమ్ముడు గారు మీకు ఈ సంతోష సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బెడ్రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మావయ్య నేను వెళ్ళి అత్తయ్యని తీసుకురానా నో నో చల్లంగా జారితే శివమెత్తిపోతుంది అమ్మడు యాల